విజయవాడ బెంజ్ సర్కిల్లో వేదిక ఫంక్షన్ హాల్కు నోటీసు ఇచ్చారు పోలీసులు. ఇదే ఫంక్షన్ హాల్లో నిన్న జేఏసీ ఆఫీస్ ప్రారంభించారు చంద్రబాబు, జేఏసీ నేతలు. ఆ తర్వాత బస్ యాత్రకు బయలుదేరుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. 3.5 గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబును అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్రభావం రాష్ట్రమంతటా పడింది. ఎక్కడికెక్కడ టీడీపీ శ్రేణులు అర్ధరాత్రి అపరాత్రి అని చూసుకోకుండా ధర్నాలకు దిగారు. ఇంతటి ఉద్రిక్తతకు వేదికైన వేదిక ఫంక్షన్ హాల్కు నోటీసులు ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 5 నుండి సిటీలో 144 సెక్షన్తో పాటు సెక్షన్ 32 కూడా అమల్లో ఉంది. కానీ వేదిక ఫంక్షన్ హాల్ను పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు ఇవ్వకుండా అమరావతి జేఏసీ భేటీ కోసం ఇవ్వటంపై పోలీసులు నోటీసులో ప్రశ్నించారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ అడిగారు పోలీసులు. పైగా ఫంక్షన్ హాల్ లైసెన్స్ కూడా రద్దు చేసేందుకు సిఫార్సు చేశారు పటమట సీఐ.